భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయంలో నిత్య కళ్యాణం ఘనంగా జరిగింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో జరుగు కళ్యాణ మహోత్సవంలో దేవస్థానంకి వివిధ సేవలు పనుల నిమిత్తం 25 లక్షల పైబడిన విరాళమును సమర్పించిన దాతలను శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం నిమిత్తం 1C సెక్టర్ నందు ఫ్లవర్ బార్డులు ఉచితంగా అందజేయుటకు నిర్ణయించడం అయిందని ఆలయ కమిటీ వివరించింది. ఈ కార్యక్రమంలో ఆలయో శివాజీ, ఏయూఓ శ్రావణ్, సూపరింటెండెంట్ భవానీ రవీందర్ పాల్గొన్నారు. అదే ఇప్పుడు డోనర్స్ అవన్నీ ఇప్పుడు ఈసీసీఐ ప్రెసిడెంట్ అని ఇచ్చారు కదా, అట్లా వాళ్ళు ఆయన కానీ ఎవరైనా డొనేషన్స్ ఇచ్చిన జలగం జలగంలో